ఆల్ రైట్, వన్ లాస్ట్ డాన్స్ ఇన్ ఉప్పల్. లాస్ట్ మ్యాచ్ విఐపి పాసులకు పోయినా కానీ ఉత్తది అయిపోయింది. వర్షం ఏం చేయలేం, మన ఆటను కంట్రోల్ చేయగలుగుతాం, వర్షాన్ని కంట్రోల్ చేయలేం. సో యా, నో ప్రాబ్లం, మనం ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయినాం. మనకి డిసప్పాయింట్మెంట్ ఉంటుందేమో అనుకున్నా కానీ మనం పట్టుకున్న ఫ్లెక్సీ టీవీలో వచ్చింది. మనం కావ్యమారన్ వాళ్ళ మమ్మీతో మాట్లాడి కావ్యమారన్ తోటి ఫోటో దిగి ఆ తర్వాత ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై అయినాం. చాలు, ఇప్పుడు ఆ టికెట్ పైసలు కూడా ఇంకా వచ్చేస్తున్నాయి. సో ఇట్స్ హ్యాపీ ఎండింగ్ అని చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకొక మ్యాచ్ ఉంది కదా, దాంట్లో చూసుకుందాం. టికెట్ రీఫండ్ గురించి చెప్పాలి, అప్డేట్ వచ్చింది, ఒక చిన్న మెసేజ్ వచ్చింది. సన్ రైజర్స్ వాళ్ళు ఏమన్నారంటే, క్యూఆర్ కోడ్ పేటిఎం టికెట్స్ ఉన్నాయి కదా ఆన్లైన్ నుండే ఇస్తామని అంటున్నారు. ఆఫ్లైన్ టికెట్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేస్తలేరు. సో మెయిన్గా బ్లాక్లో కొనుక్కున్న వాళ్ళందరూ అలర్ట్గా ఉండండి. మీరు ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నారో వాళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళని క్యూఆర్ కోడ్ పంపమని రిక్వెస్ట్ చేయండి. బికాజ్ మీరు బ్లాక్లో కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీకు రెస్పాండ్ కాకపోతే మాత్రం బిస్కెట్ అవుతారు. సో ట్రై టు కాంటాక్ట్ అండ్ ట్రై టు గెట్ యువర్ క్యూఆర్ కోడ్స్. సో లేదంటే మాత్రం చాలా కష్టం. సో ఇప్పటికైతే అప్డేట్ ఇది, నెక్స్ట్ మళ్ళీ టీం నుంచి ఏమైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. రీఫండ్ ఎట్లా వస్తుంది ఎగ్జాక్ట్ అని నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా పెట్టి నా నెక్స్ట్ వీడియోలో నేను పెడతా. సో నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, మీకు అర్థమైపోతుంది ప్రాసెస్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది సంగతి. అండ్ ఆల్సో స్టేడియంలో వెస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటా నేను. ఇఫ్ ఎనీవన్ ఇస్ దేర్, కలుద్దాం, గెలుద్దాం, కలిసి సపోర్ట్ చేద్దాం. మన లాస్ట్ మ్యాచ్ మనం గెలిచి వి ఎక్స్పెక్ట్ దాట్ వీఆర్ గోయింగ్ టు టాప్ 2. బట్ ఆర్ఆర్ ఓడిపోవాలి, ఇంకో టీం ఓడిపోవడం అనుకోండి, మనం ఎందుకు మనం గెలిచి మనం కూర్చుందాం. వాళ్ళు ఓడిపోతే టాప్ 2 పోతాం, లేదంటే లేదు. బట్ ప్లే ఆఫ్స్కి అయితే పోయినాం, అది జాలి ఇప్పటికైతే. సో ఆర్ఆర్ పోతా, గెలుస్తారా గెలవాదా అంతా పక్కన పెట్టేద్దాం. ప్లే ఆఫ్స్కి పోయినాం, ఫైనల్ పోవాలా కప్పు కొట్టాలా, ఇదే మనం మైండ్లో ఉండాల్సింది అంతే. పాయింట్కి వస్తే సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, స్టాట్స్ చూద్దాం. హెడ్ టు హెడ్ 15-7 చేసేద్దాం ఫైనల్ మ్యాచ్. శామ్ కరణ్ కూడా లేడు అనుకుంటా, ఇంకో ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ కూడా పోయారు, ఆల్మోస్ట్ అందరు వేరు. సో మనకి ఇది నాకౌట్స్కి ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోవాలి, ప్లే ఆఫ్స్కి ప్రాక్టీస్ మ్యాచ్ అనుకొని మనం ఆడాలి మంచిగా. ప్లేయర్స్ టీం ఎవరిని పెడతారా వాళ్ళు ఇష్టం, అది మనకు సంబంధం లేదు. ఎవరిని పెట్టినా గట్టిగా ఆడుతుంది అలాదే ఇప్పటికైతే. ప్రెడిక్షన్ ఏం లేదు, వర్షం పడకుండా ఉంటుంది చాలు. దేవుడా వర్షం పడకుండా చూసుకో, మ్యాచ్ జరిగితే అదే మాకు 10,000. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ ఉప్పర్ల, లాస్ట్ మ్యాచ్ కొంచెం ఎంజాయ్ చేసి మనస్ఫూర్తిగా సిక్స్లు చూసి మనస్ఫూర్తిగా మన భూమి బౌలింగ్ చూసి బయటకు వస్తే చాలనుకుంటున్నా. సో మళ్ళీ 1 ఇయర్ దాకా హైదరాబాద్లో మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 1 లాస్ట్ మ్యాచ్, వర్షం పడకుండా ఇప్పుడు అంతే చాలు, గేమ్ అవసరం లేదు. ఈ వీడియోకి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, ప్లే ఆఫ్ వీడియోతో కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ మీ సూపర్ ఫ్యాన్ MBN.